మన లాస్ట్ వీడియోలో షిన్ఛాన్ అయితే ఒక డౌట్ అయితే వచ్చింది తన మినీ కార్స్ పార్కింగ్ ఏరియా కనబడకుండా పోవడానికి కారణం ఈ సీక్రెట్ డోర్ అని చెప్పేసి మొత్తానికి ట్రై చేశారు కానీ అనుకోని అనుభూతి ఎదురైంది అదే గ్రాణి మన గ్రాని స్టార్కి ఒక ఛాలెంజ్ ఇచ్చింది వెళ్ళి ఐరన్ మ్యాన్ కార్ కూడా స్టీల్ చేసుకుని రమ్మని మొత్తానికి అయితే మన స్టార్ ఐరన్ మ్యాన్ కార్ తో పాటు సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ చేశాడు కానీ ఓపెన్ చేసిన తర్వాత ఏం జరిగింది నాకైతే నువ్వేం అధైర్యపడమోకు మైన్ స్టోన్ ఎలాగైనా సరే ఈ ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదా చూసుకుంటాడు నీ తలలో ఉన్న ఆ మైస్టోన్ తీసి రహస్యమైన ప్రదేశంలో భద్రంగా భద్రపరుస్తాను నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఒక పది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి మొత్తానికైతే మైన్స్టోన్ తీసేశాను ఇక్కడ భద్రపరుస్తున్న ఓకే మైనిస్ట్రోన్ ఇక నేను తిరిగి వెళ్ళి వస్తా నువ్వు జాగ్రత్తగా ఉండు ఏదైనా సరే అవసరం ఉంటే ఒక్కసారి కాల్ చేయి ఇలా వచ్చి నీ ముందు వాలిపోతాను ఆల్రెడీ పిల్లలు మొత్తానికైతే మన మైన్స్టోన్ దగ్గర ఉన్న స్టోన్ అయితే తీసి భద్రపరిచేశాం అరే అరే నా సూట్స్లో ఉన్న ఛార్జింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఎలాగైనా సరే నా సూట్స్ అన్నిటిని చార్జింగ్ ఎక్కించేయాలి ఓ నో బిటన్ ఇట్ల లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ సూట్స్ అని ఇప్పుడు యూస్ చేయలేను ఓకే పర్వాలేదు రండి మనమైతే త్వరగా వెళ్ళి నాకు బాగా ఆకలి అరే ఏంటి ఇక్కడ నా సీక్రెట్ డోర్ నా సీక్రెట్ డోర్ ఎవరు ఓపెన్ చేశారు అరే నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టి అక్కడ మనిషిని దగ్గర స్టోన్ తెద్దాం అనుకునే లోపల నా సీక్రెట్ డోర్ ఎవరు ఓపెన్ చేశారు అరే ఏంటి ఇక్కడ ఎటువంటి జాడలు లేవు ఎవరూ వచ్చినట్టుగా కూడా లేరు తీసి హల్క్ మ్యాన్ డాక్టర్ స్టేంజ్ ఏమైనా వచ్చింటారా అలా జరిగే అవకాశమే లేదు కానీ అరే ఇక్కడ నా కారు ఉండాలి ఓ రీ భగవంత్రా నా ఏది అరే ఇప్పుడు ఆ తాను ఎలా తలపడాలి నా కార్లోనే అన్ని సూపర్ పవర్స్నే పెట్టించాను కానీ ఇప్పుడు ఆ కారే కనిపించకుండా పోయింది ఓ ఇటువంటి సమయంలో కనుక తానోస్ మన నగరాన్ని కానీ మన దేశాన్ని కానీ మన గ్రహాన్ని కానీ అటాక్ చేస్తే ఇక అంతే నా కార్ ఎక్కడుంది నా కార్ ఎక్కడుంది రే పార్కింగ్ ఏరియా దగ్గర పార్క్ అందులో నా శక్తులన్నీ దాచించాను ఆ కార్ కనపడింది నీకు సూపర్ పవర్స్ ఉన్న కారా నేనైతే చూడలేదు పొద్దు జిమ్ చేస్తున్నా ఆ తానోస్ కదా మన అందుకోసం జిమ్ చేస్తున్నా తెలియదు సరే హాల్క్ నువ్వు అయితే నీ పనులు నిమగ్నమైపోయిండు కానీ పిల్లలు అసలు ఏం జరిగింది సూపర్ పవర్ కార్ని ని ఎవరు దొంగతనం చేశారు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు కొంప స్పైడర్ మ్యాన్ కానీ డాక్టర్ స్టేంజ్ కానీ ఎవరైనా వాడుంటారా ఎక్కడున్నారు వేలు ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి చూద్దాం అరే ఇక్కడ కూడా ఎవరు లేరు అరే ఎక్కడ ఉన్నారు మిస్టర్ ఐరన్ మ్యాన్ మ్యాన్ డాక్టర్ స్ట్రేంజ్ ఓ రే భగవంతురా డాక్టర్ స్పైంజ్ ఓ నో ఇక్కడేం చేస్తున్నారు మీకు నా కారు కనిపించిందా ఇక్కడేం చేస్తున్నారు నా సూపర్ పవర్స్ ఉన్న కారు కనిపించడం లేదు ఒక్కసారి మ్యాన్ త్వరగా సీసీ కెమెరా ఓపెన్ చూడు నా కారు ఎవరు దొంగతనం చేస్తారో తెలిసిపోతుంది అలాగే అలాగే చూసేస్తా నాగటైరం అలాగంట ఇదిగో ఓపెన్ చేస్తున్నాను చూడు నీ కారా రే ఏటిడు పెనస్టర్ ఇస్తాడు పెనస్టర్ దొంగతనం చేసి నీ కారు చూడు చూడు ఎలా దొంగతనం చేసుకుని సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు ఉలం మూలం అలా పట్టుకెళ్ళిపోతుంది ఏటాడు చూసే చూసేవారు చూసాను మ్యాన్ నాకు ఇప్పుడే అర్థమవుతుంది దీనిని ఎవరు దొంగలించారో నాకు ఇప్పుడు అర్థమైంది ఓ స్టార్ నాకే తెలియకుండా మా నగరానికి మా సిటీకి వచ్చి నా డెన్ లోపల ఉన్న కారుని దొంగతనం చేసుకొని చడి చప్పుడు లేకుండా వెళ్ళిపోతావా ఓకే ఇప్పుడు ఎలాగైనా సరే దీనికి నువ్వు భారీ నష్టం చెల్లించవలసి ఉంటుంది చలో మనమైతే ఇప్పుడు స్టార్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం అసలు వచ్చాడు ఎందుకు తీసుకువెళ్ళాడు అడుగుంటే నేనే ఇచ్చేవాడిని కదా నన్ను అడగకుండా మా డెన్కి వచ్చి దొంగతనం చేయవలసిన అవసరమే వచ్చింది ఈ స్టార్కి త్వరగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు పెనల్ స్టార్ని చితకపాది నా కారుని నేను తెచ్చుకోవాలి పాపల్లే మనవాడే మంచివాడే అనుకునే ఈ స్టార్ ఇలా చేస్తాడని నేను అసలు కళలో కూడా అనుకోలేదు కానీ ఎందుకు చేయవలసి వచ్చింది పిల్లలు కన్నా తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి అసలు పెనల్ స్టార్ నా కారు ఎందుకు తీసుకువెళ్ళొచ్చాడు ఓరి భగవంతురా ఎక్కడుంది ఈ పెనస్టర్ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది వచ్చేసాం మొత్తానికైతే మనం ఇప్పుడు పెనస్టర్ వాళ్ళ ఇంటి వరకు అయితే చేరుకున్నాం అదగోండి పెనోస్టార్ వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది చలో మనం మనమైతే ల్యాండ్ అయిపోదాం ఆల్ రైట్ మొత్తానికైతే ల్యాండ్ అయిపోతున్నాం ల్యాండ్ అయిపోతున్నాం త్రీ టూ వన్ ల్యాండింగ్ రే పెనోస్టార్ రే షించాన్ రే పెనోస్టార్ మేము మీ మావయ్యక్కడా అరే ఈ బుడతడు గోడలేడేంటి పెనస్టార్ ఎక్కడున్నావు పెనస్టార్ మరి అదిగా కనపడు నా కారుని ఎందుకని దొంగతనం చేసుకొని తీసుకొచ్చావు అరే ఏంటి ఎక్కడ మాట్లాడలేదు అరే ఇక్కడ వేడి కారు లేదు బైక్ లేదు ఇక్కడేంటి ఏ ఓపెన్ చేయడరా డోర్ ఓపెన్ చేయండి అరే ఎక్కడున్నాడు అబ్బాయి పెనస్టార్ పెనోస్టార్ రే ఇక్కడ ఇక్కడేంటి మొత్తం అంతా తొవ్వినట్టుగా ఉంది స్విమ్మింగ్ పూల్ మొత్తం మట్టి మట్టిగా ఉంది అసలు ఏం జరుగుతుంది ఆ ఏంటి ఇక్కడ ఇక్కడ ఏంటి ఈ పెనస్టార్ ఇంకొక కొత్త డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టాడేంటి ఇక్కడ అంటే నా కారు తీసుకొని ఇందులోకి వెళ్ళినట్టున్నాడు అరే పెనోస్టార్ తానోస్ గాని అంతం చేయడం కోసం నేను తయారు చేసిన కారుని నువ్వు దొంగలించుకొని ఈ సీక్రెట్ డోర్ వెనకాల దాక్కున్నావా ఇప్పుడే సీక్రెట్ డోర్ని బద్దలు కొట్టి నేను కూడా లోపలికైతే వచ్చేస్తాను అప్పుడు నేను పని చూస్తాను పెనోస్టార్ పెనోస్టార్ ఇన్ని రోజులు మంచివాడు అనుకున్నా కానీ ఇలా చేస్తామని నేను అసలు కూడా అనుకోలేదు పెనోస్టార్ పిల్లలు నిజంగానే మన పెనోస్టార్ దొంగవాడా మంచివాడా మీరైతే కామెంట్ చేయండి అసలు నా కారు నా పర్మిషన్ లేకుండా ఎందుకు తీసుకుని వెళ్ళాడు ఓకే నేనైతే ఇక్కడ ఉన్న సీక్రెట్ డోర్ని అయితే ఓపెన్ చేసేసి నేను కూడా లోపలికి వెళ్తాను అసలు వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారు నాకెందుకు అనుమానంగా ఉంది ఈ షించానికి కూడా ఇక్కడ లేడు ఓకే మొత్తానికైతే స్టిక్ వంశ అయితే మనం తగలబెట్టేశాం చలో ఇప్పుడైతే మనం పేల్చేద్దాం రెడీ త్రీ టూ వన్ బ్లాస్ట్ అది అయితే బ్లాస్ట్ అయితే చేసేసాం పదవి వేళి చూద్దాం ఓరి భగవంతురా మొత్తానికి అయితే డోర్ అయితే ఓపెన్ అయిపోయింది నేను ఇక లోపలికి వెళ్ళైతే చూడాలి ఎక్కడున్నాడు ఈ స్టార్ రాయ్ పెన్ స్టార్ నాకైతే లేకుండా నా విలుమిలేనా ఆ కారుని దొంగలించి తీసుకువెళ్తావా వచ్చేస్తానా వచ్చేస్తా ఓ దేవుడా దేవుడా ఏంటిది ఏం జరిగింది నేనెక్కడికి వచ్చాను ఇదేంటి సీక్రెట్ బంకర్లా ఉంది అంటే పెనస్టర్ వెలండికింద సీక్రెట్ బంకర్ కూడా ఓపెన్ చేసి పెట్టారా నాకు అసలు ఏమర్థం కావట్లేదు మమలవరే నా కాపడేని పెన్న మావయ్య బైకిలోకి మేమనొత్రం ఇక్కడికొచ్చిరికి పోయం రషించన్ ను ఏం చేస్తున్నావు ఇక్కడ ఐన నా కార్ ఎక్కడ దాచి పెట్టారు రషించన్ పెనస్టర్ మీరు ఎక్కడ దాచి పెట్టారు నా కార్ని ఐన మావయ్యా ఐన మామ మీరు వచ్చేసారా కాపడేని మా పెన్న మావి కాపడేని దీనింతటికి గారా గ్రానీ గ్రానీ ఈ కార్ని దొంగతనం చేసుకొని తీసుకురామంది అంతే కanni మా పెన్న మావికి ఎటువంటి దురుద్దేశం లేదు పాపం కాపడేని పెన్న నేనైతే కాపాడతాను నువ్వేం కంగారుపడక రషించాను అంటే దీని వెనకాల ఉంది ఆ గ్రాణి అనమాట నాకు అప్పుడే అర్థమైంది తాను మన గ్రహం మీదకి అటాక్ చేయడానికంటే ముందు వాళ్ళ చెంచగలిగిన గ్రాణీల్ని నన్నులు పంపేశాడన్న నాకు ముందే తెలుసు సరే నేనైతే మీ మామినైతే బతికిస్తున్నా ఒక్క నిమిషం ఆగు నాలో ఉన్న పవర్స్ని మీ పెన్నమ్మావిలోకి పంపించి నేనైతే ఇప్పుడు బతికిస్తా నువ్వేం కంగారపడక రషించాను ఆల్ రైట్ పెనస్టార్ పెనస్టార్ వినిపిస్తుందా నా మాటలు వినిపిస్తున్నాయి పెనస్టార్ ఏంటి ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా ఉంది నేను ఉన్నాను నేను ఎక్కడున్నాను నా కళ్ళు నా కళ్ళు అన్ని నీరసంగా ఉంది హరిణ్ మామ హమ వచ్చేసావా శ్రీన్ ఇక్కడ ఉన్నానా అంటే నేను బతికే ఉన్నానా కృతజ్ఞతలు కృతజ్ఞతలు హరేణ్ మామ దీని అంతకడి కారణం దీనింతటి కారణం ఆ గ్రాణి ఆ సీక్రెట్ టూర్ ఓపెన్ చేస్తుందా త్వరగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం కానీ నా కారు ఎక్కడ దాంట్లో చాలా విలువైన పవర్స్ అని దాంట్లోనే నిమగ్నం చేసి వచ్చాను అటువంటి విలువైన కారణు దొంగతనం చేసుకుని పైన స్టార్ మర్యాద కారు ఆ కారు హరి ఒక నిమిషం అది అది గ్రాని దగ్గర ఉంది గ్రాణి మన ఇంటి దగ్గర ఉంది ఇప్పుడు త్వరగా మన ఆ సీక్రెట్ డోర్ లోపల నుంచి మనం బయటకు వెళ్ళిపోదాం రా మామా అప్పుడు ఆ గ్రాణి ఉన్న ఆ నీ కార్ని కూడా నువ్వు సొంతం చేసుకోవచ్చు వెళ్ళిపోదాం పదండి ఆల్ రైట్ ఆల్రైడ్కైతే వెళ్ళిపోతున్నాం అమ్మా మొత్తానికి అయితే సీక్రెట్ డోర్ ఓపెన్ చేస్తాం కృతజ్ఞతలు మామా ఓకే అయితే లోపల నుంచి అయితే బయటకి అయితే వెళ్ళిపోదాం ఇంటి దగ్గరికి ఆల్ రైట్ చించాన్ వచ్చేసాం రా కన్నా అయినమా మామేడి రే మన వెనకాలి కదా ఐరన్ కూర్చున్నాడు అయిన మాయా అయిన మామా అరే హైరన్మా నేడి ఐరన్ మ్యాన్ అరే షిన్చాన్ ఐరన్ మ్యాన్ కనబడట్లేదేంటి మన బైక్ లో వెనకాల కూర్చున్నాడు కదా రే ఒక్క నిమిషం ఇక్కడికి మళ్ళీ గ్రాని వచ్చిందండి అరే అది కూడా మన ఐరన్ మ్యాన్ సే గ్రాని ఏం చేస్తుంది రామో గ్రాని చూడు మ్యాన్ దగ్గర నా శక్తులు మొత్తం నాక్కో ట్రై చేసింది గ్రాని వదిలిపెట్టు మా మ్యాన్ మాకు వదిలేసాయి నువ్వు ఆ తేనెస్తో కలిసి మా ఆయరణి మా ఏమైతే మాకు కాకుండా చేద్దాం అనుకోవద్దు ప్లీజ్ గ్రాని దయచేసి వదిలిపెట్టు మా ఐరన్ మ్యాడని మాకు వదిలేసాయి మ్యాన్ మే మాట్లాడలేదేంటి అయ్యో ఏంటి మొత్తానికి దృష్టి బొమ్మలో తయారు చేసేసేవా గ్రాని దయచేసి మా ఆయరణ వదిలిపెట్టు అడగంగా మీ ఐరన్ మ్యాన్ వదిలిపెట్టాలా నేను వదలడగాక వదలడా మా తానోస్ రాజు కూడా మీ ఎవెంజర్స్ అందరిని చంపేస్తాడు ప్లీజ్ గ్రాని నీకు వేడుకుంటున్నా నీ కాళ్ళ మీద పడి అడుగుతున్నా దయచేసి ఐరన్ మ్యాన్ ని వదిలిపెట్టు ప్లీజ్ మాకున్న ఏకైక బంధువు ఐరన్ మ్యాన్ ని దయచేసి ఐరన్ మ్యాన్ మీ బతికించుకోవాలంటే ఏం చేయాలి చెప్పు నువ్వే ఛాలెంజ్ ఇచ్చినా చేస్తాం గ్రాని ప్లీజ్ ఛాలెంజ్ అన్నావు కదా సరే అయితే ఇప్పుడు అదే ఛాలెంజ్ దగ్గర ఉన్నాం మీ ఐరన్ ని చూసావు కదా ఎలా కరెంట్ షాక్ కొట్టిస్తున్నాడు వినవల ఆడిపోతాడు ఈ ఛాలెంజ్ మీరు కంప్లీట్ చేయలేరు ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే మీ ఐరన్ మ్యాన్ ని మీకు వదిలేస్తా వదిలేస్తావా అయితే ఓకే నేను వెళ్తాను నేను వెళ్తాను పెన్న మావయ్య మన ఐరన్ మ్యాన్ ని కాపాడడం కోసం ఈ షించర్ వెళ్తాడు నీకేం కాదు ఐరన్ మావయ్య నేను ఉన్నాను నేను కాపాడుకుంటాను పెన్న మావయ్య నే కాల్ చేసి చెప్పండి నేను వెళ్లి రామ్ ఛాలెంజ్ ఆడి గెలుస్తాను మన ఐరన్ మ్యాన్ ని మనం కాపాడ తీసి తెచ్చుకుందాం షించర్ జాగృత కన్న అసలు ఇది గ్రాని మెగా రామ్ ఛాలెంజ్ అంటే జాగృత వెలు వామో లోయ ఉన్నట్టుంది జాగృత ఆల్ది పిస్టకన్న అలాగే మావయ్య అలాగే ఓకే పిల్లలు మనం ఎలాగనే సరే మన ఐరన్ నేనే కాపాడుకోవాలంటే ఇప్పుడు ఎలాగనే సరే గ్రాన్నీ ఇచ్చిన ఛాలెంజ్ అయితే గెలు చి తిరాలి కానీ ఆ ఇక్కడ ఏంటి మూడు తలల గ్రాన్నీ అమ్మో రే నాకేంటి ఎవరో గార్డ్స్ కనిపించినట్టున్నారు డెవిల్ గాడ్సా కాదు గ్రాని మూడు తలల గ్రాన్నీ అదుకొండి అదుకొ అక్కడ అక్కడ మనకి ఓషన్ గాడ్ అరే సన్ గాడ్ అమ్మో లావగడు అందరూ వచ్చారు అంటే అంటే ఇప్పుడు మనం మన భూగ్రహం అంతమబోతుందా అంటే నిజంగా ఇప్పుడు మన గ్రహానికి తాను సపోతున్నాడా నాకేమర్థం కావట్లేదు నువ్వు అలా అవ్వకూడదు అలా ఉండాలంటే నేను త్వరగా ఐరన్ అయితే తిరిగి కాపాడాలి దానికోసం ఈ షించాన్ ఈ ఛాలెంజ్ అయితే గెలిచి తీరాలి అరే ఇక్కడేంటో నెక్లెస్ బ్యాట్మెన్ నువ్వు ఎందుకు వచ్చావు నెక్లెస్ బ్యాటమ్యాన్ వెళ్ళిపో ఓం భీం పెన్నామ్ గుద్దెళ్ళు తిని ఇప్పుడు అరే ఏంటి వెళ్ళట్లేదు నేను మంత్రాన్ని తప్పగా చదివినట్టున్నాను ఓం భీం పెన్నాం హి తనకైతే మ్యాన్ అది కూడా నెక్లెస్ మ్యాన్ అయితే మనం సముద్రంలోకి అయితే తోసేసాం కానీ పిల్లలు ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా ఉందో నాకైతే చాలా భయంగా ఉంది పిల్లలు ఆ సముద్రం లోపల అలలు చూడండి అమ్మో కింద చూసారా ఎంత పెద్ద షార్క్ అమ్మో పిల్లలు దాని నీడ కనిపిస్తుంది చూసారా నాకు చాలా పెద్ద షార్క్ వెళ్ళిపోవు వెళ్ళి పడి నా క్లీస్ వెళ్ళిపోయి మీరు ఇక్కడ నుంచి అరే ఓకే మనం మొత్తానికి అయితే ఇప్పుడు పుష్పదుంగ దగ్గరకైతే వచ్చేసాం పిల్లలు కానీ ఒక్కసారి సముద్రం చూడండి అలలు ఎలా ఎలా ఎగిసి పడుతున్నాయో ఆ రాకాసి అలలకి మనం ఏమాత్రం కూడా ఆహారం అయిపోకుండా ఉండాలంటే పిల్లలు ప్రతి ఒక్కరైతే ఈ వీడియో నడిగితే ఫాస్ట్ గా లైక్ చేసి హ్యాష్ ట్యాగ్ సేవ్ హ్యాష్ ట్యాగ్ పెన్ అని కామెంట్ చేయండి ఆల్రైడ్ మొత్తానికి మనమైతే మూడు పుష్ప దొంగల కూడా కంప్లీట్ చేసేస్తాం ఇప్పుడు నాలుగో పుష్ప దొంగల మెకారమ్ ఆల్ పిల్లలు మొత్తానికి అయితే అన్నింటిని మనం ఇప్పుడైతే కంప్లీట్ చేసేస్తాం పక్కకి జరుగు నెక్లిస్ ప్యాటర్మెంట్ పక్కకి జరుగు అమ్మయ్య మొత్తానికైతే అరే ఏంటిది ఓకే నేనైతే అందరు నకిలీస్ పేటమెంట్స్ అయితే తోసేసాను పిల్లలు ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ తానోస్ ఇదిగోండి వీడు నకిలీ తానోస్ అంటే అసలు శితుల తానోస్ రాబోతున్నాడు మన గ్రహానికి ఇప్పుడు మన భూగ్రహానికి మనకి ఆపద ఉంది కాబట్టి నకిలీ మనం తోసేద్దాం నకిలీ మనం సముద్రంలోకి తోసేద్దాం అరే ఎదురుగా చూడండి పిల్లలు లావా గాడ్ సన్ గార్డ్ అమ్మో ఓషన్ కార్డ్ కూడా వచ్చినట్టున్నాడు భోరే భగవంతురా మొత్తానికి అయితే మనం ఎప్పుడు థర్టీ పర్సెంట్ ర్యాప్ అయితే కంప్లీట్ చేసేసాం చూడండి ఇక్కడ ఏమున్నాయో ఇవన్నీ డెవిల్ బస్సులు అంటే ఆ గ్రాని బస్సులు ఇవన్నీ అమ్మో అరే ఏంటి ఇక్కడ రాబందులు తిరుగుతున్నాయి అరే ఇప్పుడు ఎలా నా టైర్లో కనుక దాని ముక్కుతో పొడిస్తే అంతేకా నా టైర్ పంచర్ అయిపోతుంది నేను ముందుకు కూడా కదలేను కాబట్టి నా దగ్గర ఉన్న మంత్రాన్ని అయితే జపిస్తాను ఓం భీం పెనాం నాకేమీ అవ్వకూడదు అమ్మయ్య నాకేం అవ్వలేదు కానీ ఇక్కడ చూడండి అమ్మో ఎన్ని రాబందులు ఉన్నాయి చూడండి పిల్లలు ఇన్ని రాబందులా బాబోయ్ హా మళ్ళీ వీడెక్కడ నుంచి వచ్చా నకిస్ ప్యాటర్ వెళ్ళిపో నకిస్ ప్యాటర్ వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో లేకపోతే నువ్వు కూడా మా పెన్నమామ చేత అయిపోతారు నకిలీస్ ప్యాట పిల్లలు చూడండి ఈ సముద్రంలో మరింత అలలు పెరుగుతున్నాయి అరే రాకాసి అలలు ఎగసి ఎగసి పడుతున్నాయి వీటిని మనం ఎదిరించి ముందుకి కొనసాగాలి పిల్లలు ఓకే ఈ నకిలీ హలకలను కూడా గుద్దేశాం ఆల్ రైట్ అరే ఏంటిది మనం ఇప్పుడు సముద్రం లోపల నుంచి కంప్లీట్ చేయాలా ఏంటి ర్యాంప్ని ఓ నీ గ్రాణి ఇదా నీ పన్నాగం నాకు ఇప్పుడు అర్థమైంది నీ ప్లాన్ ఏంటో పిల్లలు చూడండి ఇప్పుడు కనుక మనం ఆ సముద్రం లోపల ఉన్న స్వరచేపలకి ఏమాత్రం కూడా ఎరా అవ్వకూడదంటే మనం చాలా ధైర్యంగా ముందుకైతే సాగాలి నేనైతే అదే విధంగా అయితే ముందుకైతే కొనసాగుతున్నాను ఇక్కడ చూడండి ఓరి రే భగవంతురా ఈ ర్యాంప్ పెయింట్ ఇంకా అయిపోవట్లేదు హా ఏంటి సముద్రం లోపల ఉన్న ఆ అలలతో పాటు ఇక్కడ చూడండి మనకి మోస్టర్ డెవిల్ హౌసెస్ ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ లో ఉండడానికి కారణం ఏంటో తెలుసా ఇవన్నీ ఆ గ్రాణి యొక్క ఇల్లులు పిల్లలు మనం అయితే అలా మనం ఇప్పుడు హెవెన్ మెగానా మీదకైతే ఎంటర్ అయిపోయాం కానీ ఒక్కసారి కింద సముద్రంలో చూడండి ఆ రాకాశియాలలు ఎలా ఎగిసి ఎగిసి పడుతున్నాయో వాటికి నాకైతే చచ్చేంత భయంగా ఉంది కానీ నేను ఇప్పుడు మన ఐరన్ మ్యాన్ కోసం ఈ ర్యాంప్ని నా ప్రాణం పోయినా సరే నా ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి ఐరన్ మ్యాన్ కోసం ఈ ర్యాంప్ ఛాలెంజ్ ఆడి గెలిచి తీరుతాను ఆల్రైట్ నేనైతే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ర్యామ్ పెద్ద కంప్లీట్ చేసేసాను అదిగోండి మనకైతే దూరంగా ఎక్కడో మనకి ఎండింగ్ పాయింట్ కూడా కనిపిస్తుంది కాబట్టి మనం చాలా సునాయాసంగా కంప్లీట్ చేయాలి మాత్రం కింద పడినా సరే అయిన మ్యాన్తో పాటు మన పెనస్టర్ అదే విధంగా షించని కూడా దక్కడు ప్రతి ఒక్కరు వీడియోకైతే అయితే లైక్ చేసి కామెంట్ చేయండి హ్యాష్ టాగ్ సేవ్ ఐరన్ మ్యాన్ హ్యాష్టాగ్ కిల్ గ్రాని హ్యాష్ ట్యాగ్ పెనస్టర్ హ్యాష్ హ్యాష్ షించన్ అని ఆల్రెడీ పిల్లలు మొత్తానికి మనం ఎప్పుడైతే మనం ఎక్కడికి వచ్చేసాం అదే మన కంటెంట్స్ మెగ్ ర్యామ్ అమ్మయ్య మొత్తానికి ఈ కంటైనర్స్ మెగారంపను కూడా మనం కంప్లీట్ చేసేసుకున్నాం సునాయాసంగా ఇక మనమైతే ముందు ముందుకైతే దూసుకొని అయితే వెళ్ళిపోదాం పిల్లలు మనకి ఎటువంటి భయం లేదు అరే ఇక్కడేంటి మెగా మెగారెంపా అమ్మో ఇది ఆడి నేను చాలా రోజులు అవుతుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ అమ్మా బొమ్మ ర్యాంప్ కూడా ఆడవలసి వస్తుందని నా కలలో కూడా అనుకోలేదు పిల్లలు చూడండి అక్కడ ఉంది కదా ఆ అమ్మబమ్మ ముక్కుతో నా టైర్లు అయితే పొడుస్తుంది అమ్మయ్యా మొత్తానికి దాటేశాం అరే చూడండి పిల్లలు ఇక్కడ మనల్ని కిందకి తోసేయడానికి ఇక్కడేదో అమర్చినట్టుగా ఉంది ఆ గ్రాణి కానీ దీని నుంచి కూడా నేను తప్పించుకోగలను అరే ఇక్కడేంటి వంకటింకరగా అమ్మో ఇంక్లాండ్ మెగా ర్యాంప్ అనుకుంటా ఓకే మనం ఎప్పుడైతే ఆల్పెళ్ళి బా మెగా ర్యాంప్లోకే తెంట్రాబోతున్నాం ఇక్కడ మనతో పాటు ఉన్నాడు ఒక నాకెళ్ళిపోయారద్దేద్దామా వద్దులేండి పిల్లలు నాకైతే నాకైతే చాలా భయంగా ఉంది పక్కకి జరగండి అమ్మయ్యా మళ్ళీ ఇక్కడ ఇంక్లాండ్ మెగా ర్యాంప్ ఎన్ని ఇంక్లాండ్ మెగా లు పెట్టినా సరే ఈ షించాని ఎవరు ఆపలేరు అర్థం అవుతుందా అరే ఇక్కడ ఓ నో ఓ జస్ట్ మిస్ పిల్లలు ఇక్కడ చూడండి మో సముద్రం నీళ్ళు టచ్ అవుతారు అవ్వకూడదు అవ్వకూడదు అమ్మ నా బైకులోకైతే సముద్రం నీళ్ళైతే వెళ్ళలేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా సముద్రం నీళ్ళని ఎంత ఉప్పుగా ఉంటాయి ఆ ఉప్పు నీరు కనుక మన ఇంజన్లోకి చేరినట్లయితే మన బైక్ ఇంజిన్ పాడైపోయి మనం ముందుకు వెళ్ళడం కష్టమవుతుంది అమ్మ మొత్తానికి నా ఉన్న మంత్రాన్ని కూడా వాడేసాను ఓం భీంపెనాం ఇప్పుడు మనం అయితే దూసుకొని అయితే వెళ్ళిపోదాం అమ్మో చూడండి పిల్లలు రాకాశాలలు ఇంకా ఎలా ఎగసి ఎగసి పడుతున్నాయో వీటిని చూస్తుంటేనే నాకు చచ్చేంత భయం వేసింది ఓకే ఓకే మీరైతే ఫాస్ట్గా లైక్ అయితే కొట్టేశారు కదా ఎలాగైనా సరే నా మినీ కార్సు నా మినీ పార్కింగ్ ఏరియా వెనక్కి రావాలని కోరుకుందాం ఆ గ్రాణి మొత్తం అంతా దొంగతనం చేసింది ఇప్పుడు చూడండి ఐరన్ మ్యాన్ కార్ ఉంటుంది కదా సూపర్ పవర్ కార్సు దాన్ని కూడా దొంగతనం చేసింది అంటే నాకు ఇప్పుడు అర్థమైంది అంటే ఎప్పుడైనా సరే డెవిల్స్ కనుక ఐరన్ మ్యాన్ టెన్లోకి వెళ్తే ఇట్టే తెలిసిపోతుంది అందుకని చెప్పేసి ఈ షించనైనా నా కార్స్ నా మినీ పార్కింగ్ ఏరియా మొత్తం అంతా దొంగలించి ఇవి కావాలంటే వెళ్ళి ఐరన్ మ్యాన్ కార్ దొంగతనం చేసుకొని తీసుకురా అని చెప్పింది అమ్మా ఇదా గ్రాణి తెలివి నాకు ఎప్పుడెప్పుడే అర్థమవుతుందా పిల్లలు అమ్మో చూసారా దాని ఎంత తెలివో అంటే గా అది వెళ్లకుండా మమ్మల్ని పంపించి ఐరన్ మ్యాన్ కార్ని దొంగతనం చేసుకుని తీసుకుని వచ్చేలా చేసింది అయ్యయ్యో పాపం ఇప్పుడు దాంట్లో ఉన్న పవర్స్ అన్ని ఆ గ్రాణి దగ్గరికి వెళ్ళిపోతే అమ్మో ఆ తానాస్ కూడా వస్తే ఇంకేమన్నా ఉందా ఇక అంతే ఆ తానాస్ వస్తే మన నగరాన్ని మన భూగ్రహాన్ని కూడా అంతం చేసేస్తాడు ఎలాగైనా సరే ఆ మైండ్ తనకి దక్కకుండా చేయడానికి మనం ఐరన్ అయితే బతికించాలి బతికించాలంటే రామ్ ఛాలెంజ్ అడికి గెలవాలి ఓకే ఓకే నేనైతే ఇక్కడ చూడండి అంబరిలా మెగానప్పుడైతే కంప్లీట్ చేసాను ఆల్ రైట్ ఆల్ రైట్ ఓకే మొత్తానికి ఇప్పుడు మనం క్రేన్ మెగా ర్యాంప్లకి అయితే ఎంటర్ అయిపోయాం ఎదుగండి ఇక్కడ క్రేన్ టైర్ ఉంది అరే ఇది పెద్ద ట్రాక్టర్ టైర్ లా ఉంది కానీ ఇది క్రేన్ టైర్ అంట పిల్లలు ఓకే మనం ఎప్పుడైతే ఎల్లో మెగా ర్యాంప్లకైతే ఎంటర్ పోతున్నాం ఎల్లో మెగా ర్యాం అమ్మయ్యా మొత్తానికి ఇప్పుడు నేను ఎల్లో మెగా ర్యాంప్లకి ఎంటర్ అయిపోయాను అరే ఇక్కడేంటి ఇలా పెట్టింది గ్రాణి అమ్మ బాబాయ్ పిల్లలు చూసారా ఇక్కడ చూడండి ఇవన్నీ చెక్ పోస్ట్ ఇది చెక్ పోస్ట్ మెగా రాంప్ అనుకుంటా ఓ నువ్వు అక్కడ 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 గ్రాణిలాగుంది ఎలా గ్రాణి అనుకుంటా పిల్లడు అది ఓకే మనమైతే ఏ మాత్రం కూడా భయం లేకుండా వెళ్ళాలి ఆల్రెడీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక కేవలం ఐదు పర్సెంట్ ర్యాప్ మాత్రం మిగిలింది చలో మనకి అయితే వెళ్ళిపోదాం కంప్లీట్ అయిపోయింది వచ్చేస్తా గ్రాని మొత్తానికి కంప్లీట్ చేసేసాడు చూడండి అదే ఎలా చూస్తుందో దాని పాచి పల్లేసుకొని మొత్తానికి ఎవరినో తిన్నట్టుంది ఓ సముద్రం చేపలు తిందనుకుంటా అందుకే దాని పల్లంతా రక్తంగా ఉంది అమ్మో నన్ను తినకు నన్ను తినకు ఐరన్ మ్యాన్ కాపాడాలి పెన్నమావి రావాలి నువ్వెక్కడ చూస్తుండు ఎలా వెళ్ళి గెలిచి వస్తాను ఐరన్ మ్యాన్ నీకేం కాదు ఉన్నాను ఈ పెన్న స్టార్ ఉన్నాను నిన్ను కాపాడడానికి ఈ పెన్న స్టార్ ఉన్నాడు ఐరన్ మ్యాన్ నువ్వేం భయపడమాకు ఆల్ రైట్ పిల్లలు మనం ఎప్పుడైతే ఐరన్మెన్ అయితే గ్రాని నుంచి కాపాడడం కోసం ఈ రామ్ ఛాలెంజ్ అయితే ఆడి గెలవాలి ఓకే మొత్తానికి అయితే స్టార్ట్ చేసే ఆల్ రైట్ అరే ఏంటిది ఆటంకం ఎదురవుతుంది అప్పుడే ఓరి భగవంతురా ఆరంభంలోనే ఇట్లా అర్తిపెడ్డ ఆటంకం ఎదురవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు కానీ నా ఎదురు చూడండి అమ్మో గ్రాణి కాళ్ళకు కూడా రక్తం కూడా ఉంది చూసారా అది పారానికి బదులుగా మనకి అది రక్తంతో పూసిన కాళ్ళతో కనిపిస్తుంది అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ ర్యాంప్ ఛాలెంజ్ గెలవడం అతి కష్టం కానీ పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ ఉంది ఎవరో తెలుసు కదా పెనస్టార్ ఆల్రెడీ పిల్లలు మనం దూసుకొని అయితే వెళ్ళిపోదాం నాకైతే చాలా భయంగా ఉంది కానీ చూడండి అమ్మో ఆ కింద చూసారా చేపలు అరే నా ఎడం వైపు కింద చూడండి ఓ నో ఇక్కడేంటి పుష్ప దొంగల మగారాం అనుకుంటా దీన్ని కూడా మనం అయితే కంప్లీట్ చేసేద్దాం పిల్లలు ఓకే ఓకే మనం ఏమాత్రం కూడా ఆలస్యం లేకుండా త్వరగా కంప్లీట్ చేయాలి అప్పుడే మనం ఐరన్ మెన్ అయితే సేవ్ చేయగలం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పిల్లలు ఈ పెన్నమ్మ అంటే ఎంతమందికి ఇష్టమో హ్యాష్టాగ్ హ్యాష్ హ్యాష్టాగ్ సేవ్ ఐరన్ మ్యాన్ అని కామెంట్ చేయండి అలాగే విధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అది చూద్దాం పిల్లలు అయితే నేనే గెలవలేనంటావా అది మా ఐరన్ మనకి కావడం ఈ పెనస్ట తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఆడి గెలిచి తీరుతాడు ఓకే పిల్లలు మొత్తానికి మనం ఇప్పుడు డెవిల్ బస్ మెగరా మెదకిం వెళ్ళిపోండి నా క్రిస్ పార్డ్ మెండ్స్ వెళ్ళిపోండి కిందకి వెళ్ళి మీరు ఆ రాబందులకి స్వరచాపలకి ఎర్రగా మారిపోండి హామ్మా మొత్తానికైతే చూసారు కదా పిల్లలు ఎలా వీళ్ళందరినీ కింద పంపించేస్తామో ఆల్ రైట్ ఒక్కసారి ఆగండి ఇక్కడ నుంచి కింద పడితే అమ్మో మళ్ళీ పైకి తెల్లడానికి కూడా ఎటువంటి వీలు లేకుండా చేసింది ఆ గ్రాణి నాకు ఇప్పుడు అర్థమవుతుంది దీని అంతటి కారణం ఆ తానోస్ ఇప్పుడు ఆ తానోస్ అని మనకు భూగ్రహం మీద అటాక్ రాకుండా అడ్డుకోవాలంటే మనం త్వరగా మనం ఇప్పుడు ఐరన్ అయితే సేవ్ చేయాలి అరే పిల్లలు ఇక్కడ చూడండి ఏమున్నాయో రాబందులు రాకాసి రాబందులు మనల్ని చంపేద్దామని ఇక్కడ తిరుగుతున్నట్టుగా ఉన్నాయి అరే ఇక్కడ చూడండి గార్డ్ ఓరి దేవుడా ఓషన్ గార్డ్ కూడా ఇక్కడ ఉన్నాడు అంటే వీళ్ళందరూ వీళ్ళందరూ గ్రాని చేతిలో బందీలు అయిపోయినట్టున్నారు వీళ్ళంతా గ్రానీ టీంలో చేరిపోయారు పిల్లలు మనం ఎలాగైనా సరే మన ఆయన కాపాడుకోవాలి త్వరగా ఈ అయితే కంప్లీట్ చేయాలి ఓకే నేను అయితే పైప్ మెగా రామ్ మీదకైతే వచ్చేసాను అరే ఎదురుగేంటి నకిలీ హలకలా వీళ్ళని కూడా తోసేద్దాం కిందకైతే తోసేద్దాం అరే వీళ్ళేంటి అసలు కదలట్లేదు వెళ్ళు నకిలీ హలు వెళ్ళు అద్దీ లెక్క మొత్తానికైతే అయితే నకిలీ హని కూడా గుద్దేశాం పిల్లలు ఊరి భగవంతురా ఇక్కడ చూడండి అమ్మో ఊరి నాయన సముద్రం మీద మెగా రాంపా పిల్లలు అది కూడా ల్యాడర్స్ స్నేక్ మెగా పిల్లలు ఇది ఎంత కష్టమవుతుంది తెలుసా కంప్లీట్ చేయడం అసలే ఓరి అమ్మో చేపలేం రావట్లేదు అరే అక్కడేంటి అక్కడేదో అక్కడేదో సొరచాపలా ఉంది తిమింగలమా ఓ త్వరగా వెళ్ళిపోవాలి ఓం భీం పెన్నం నా మంత్రాన్ని వాడి నేను ఈ సముద్రం నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అమ్మో పిల్లలు చూడండి రాకాశీయాలను ఎలా ఎగసి ఎగసి పడుతున్నాయో వీటి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి ఆల్ రైట్ మొత్తానికైతే వచ్చేసాం హా అక్కడేంటి ఓ నో జారిపోతుంది నా బైక్ అయితే జారిపోతుంది పిల్లలు ఎందుకంటే ఇక్కడ మొత్తం వాటర్తో తడిపేసింది కదా గ్రాని అందుకే వాటర్ వల్ల నా బైక్ అయితే స్కిడ్ అయిపోతుంది నో 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 వెళ్ళకూడదు ఓం భీం పెన్నాం వాటర్లకు వెళ్ళకూడదు అమ్మయ్యా మొత్తానికైతే సముద్రం నుంచి అయితే మనం తప్పించుకున్నాం అమ్మో ఆ గ్రాని మామూలు గ్రాని కాదు పిల్లలు ఎందుకంటే ఇప్పుడు తేనోస్తో చేయగలిపింది కాబట్టి తనకి ఇంకా అతిథి శక్తులైతే చేకూర్చాయి కాబట్టి మనం ఆ గ్రాని నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఈ ర్యామ్ ఛాలెంజ్ ఆడి మన ఐరన్ మ్యాన్ సేవ్ చేయడమే అప్పుడు ఐరన్ మ్యాన్ మన గ్రాణిని అయితే చంపేస్తాడు మనం ఈ లోకంలో ప్రశాంతంగా బతకవచ్చు పాపం పిల్లడు ఎలా భయపడుతున్నాడు చూడండి అక్కడ షించాను అరే అదిగోండి ఈ గ్రాని మొత్తం వాడు చుట్టూ తిరుగుతూ భయపడుతున్నట్టుగా ఉంది ఉద్ధర నువ్వు భయపడద్దు నువ్వు భయపడితే గనక ఆ గ్రాని ఖచ్చితంగా నిన్ను కూడా వసం చేసేసుకుంటది నువ్వు అప్పుడు గ్రాని టీవ్ లో చేరిపోతావు కాదు అలా కాకుండా చేయాలి ఓకే పిల్లలు మనం మొత్తానికి మనం మెగా కంటైనర్ ర్యాంప్ ఎంతకైతే వచ్చేసాం ఇదిగోండి ఈ కంటైనర్ మెగా ర్యాప్ లో కూడా దాటేద్దాం ఆల్రెడీ 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 మొత్తానికి అయితే దాటేశాను ఓకే పిల్లలు మొత్తానికి ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ ఓరి దేవుడు ఎదురుగా చూడండి ఏముందో అమ్మా బొమ్మ మెగా ర్యాంప్ అమ్మో ఈ అమ్మ బొమ్మ మెగా ర్యాంప్ ఆడి చాలా రెడ్ అవుతుంది మళ్ళీ ఇన్నాళ్ళికి ఆ గ్రాని పెట్టిందా నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఈ అమ్మ బొమ్మ చూడండి ఎలా ఊగుతుందో ఊరి నాయన దీని మీద నుంచి మనం స్కిడ్ అయిపోతాం పిల్లలు చూడండి నా బండి కూడా ఊగిపోతుంది వెళ్ళిపోలు వెళ్ళిపోవాలి అమ్మయ్యా మొత్తానికి ఇప్పుడు హెల్లో మెగా ర్యాంప్ మీదకి అయితే వచ్చేసాను ఇక్కడైతే మనకి ఇన్క్లైండ్ రెడ్ మెగా ర్యాంప్ ఉంది పిల్లలు చూడండి మనం ఎలా సునాయాసంగా దాటాలో అరే నా ఎదురుగా ఇక్కడ ఏముంది ఆల్పెన్ లిబే మెగా ర్యాంపా దీన్ని కూడా దాటేస్తాను ఓకే పక్కకి జరుగు మ్యాన్ మీరంతా నకిలీ స్పైడర్ మ్యాన్స్ అని నాకు ఎప్పుడో తెలుసు వెళ్ళిపోండి వెళ్ళిపోండి నకిలీ మ్యాన్ వెళ్ళిపో ఆల్ రెడ్ పిల్లలు చూడండి ఆ నా కలిసి పడమన్సు సముద్రంలోపల మునిగితే ఇంకా మళ్ళీ పైకి కూడా తెల్లరు అమ్మో ఎంత కష్టమైన మెగారాంశం తెలిసేవి నాకైతే చాలా భయంగా ఉంది పిల్లలు నేను ఎలాగైనా సరే ఆడి గెలిచి తిరాలి మన షింఛన్ మన ఐరన్ మ్యాన్ కాపాడడం కోసం అదేవిధంగా మన సిటీ మన నగరం మన భారతదేశం మన భూగ్రహాన్ని కాపాడడం కోసం ఇప్పుడు ఐరన్ మీద మనం కాపాడికి తీరాలి ఓకే ఓకే మనం అయితే కాపాడు తీరుదాం ఆ తాణూస్ మన గ్రహం మీద అటాక్ చేయకుండా ఉండడం కోసం ఈ ర్యామ్ చాలెంజీని త్వర త్వరగా అయితే నేను అయితే కంప్లీట్ చేసేస్తాను ఆల్రైడ్ ఆల్రైడీ వచ్చేసాను ఓకే ఈ మొత్తానికి సమోసా మెగ్గర్యాం పని కూడా కంప్లీట్ చేసేసాం ఓ వెళ్ళు వెళ్ళు నా బైక్ అయితే ఇక్కడ అసలు స్కిడ్ అయిపోతుంది పిల్లలు ఎందుకంటే ఈ సముద్రం వాటర్ అన్ని వీటి మీద తడిచి ఉండడం వల్ల నా బైక్ అసలు ముందుకి కదలట్లేదు ఎలాగైనా సరే నేను వెళ్ళి తీరుతాను ఆల్రైట్ ఆల్రెడీ మొత్తానికి దూసుకొని వెళ్ళిపోతాను ఇక వచ్చేసాను రా బుల్లుడా హమ్మయ్యా అరే అక్కడేంటి ఓ టార్గెట్స్ అనుకుంటాయి ఈ టార్గెట్స్ని కూడా మనం అయితే బద్దలు కొట్టేద్దాం పిల్లలు రైట్ ఆల్రెడీ అయితే ఇక మనం కొట్టేసాం వీటన్నిటిని ఇక మనం ముందుకైతే దూసుకొని అయితే వెళ్ళిపోదాం అరే అక్కడ చూడండి అమ్మో లావాగాడు కూడా అక్కడే ఉన్నాడు సన్ గార్డ్ లావాగాడు అందరూ అక్కడే ఉన్నారు ఓకే మనం పైప్ మెగానాప్ మీద అయితే వెళ్ళిపోవాలి వెళ్ళిపోండి అది నకిలీ ప్యాటమెంట్స్ని అందరినైతే కిందకైతే పంపించేసాం హాల్రెడ్ పిల్లలు మొత్తానికి మనం ఇప్పుడు నైటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిందా ఇదేంటిది ఇంకా ఇంత పెద్ద ర్యాంప్ ఇది ఓరే రే భగవంతురా నేను కలలో కూడా అనుకోలేదు ఇది ఇంత పెద్దగా ర్యాంప్ క్రియేట్ చేస్తుందని దొంగమోహంగిరాణి అమ్మయ్య వచ్చేసాను వెళ్ళిపోలి వెళ్ళిపోలి మనం శరవేగంతో ముందుకు దూసుకొని వెళ్ళిపోదాం పిల్లలు మీరేం భయపడకండి ఈ పెన్న స్టార్ ఉన్నంత వరకు ఎటువంటి ర్యాంప్స్ అయినా సరే ఇలాగే సునాయాసంగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అమ్మయ్యా వచ్చేసాం ఇప్పుడు మనం క్రీన్ మెగా ర్యాంప్ మీదకైతే ఎంటర్ అయిపోయాం కానీ ఇక్కడ చూడండి ఓ నో ఇక్కడేంటి గ్రీన్ టైర్సు జిగ్జాగ్ రూపంలో పెట్టింది అంటే జిగ్జాగ్ మెగా ట్రేంట నాకు ఎప్పుడు అర్థం అవుతుంది ఆ గ్రాణి అసలు సిసల పన్నాగం ఏంటో

హద్ది ల నన్నే కింద పడేద్దాం అని చూస్తున్నావు గ్రాని ఏ గ్రాని నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు మర్యాదకి ఇప్పుడు మా ఐరన్ మ్యాన్ వదిలేస్తానో కదా వదిలేసే పదర్శించాను గ్రాణి దగ్గరికి వెళ్దాం సే గ్రాణి మర్యాదగా మా ఐరన్ మ్యాన్ ని మాకి వదిలిపెట్టాలి

ఏంటిది హరిణ్మన్ ఏడి హరిణ్మన్ గ్రాని ఏది మావయా మావయా రే నేను ఇక్కడే ఉన్నాను రా అబ్బాబ్బా ఏంటి మళ్ళీ రాత్రిపూట దయాల సినిమాలు చూసుకొని పడుకున్నావా ఆ అందుకే రాత్రిపూట దయాల సినిమాలు చూడకు ఇటువంటి పీడ వస్తాయని చెప్తే వినవ కాక వినవ్ అబ్బాబ్బా ఏంటి ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ గ్రాని అని ఒకటే కలవరిస్తున్నావు అదేంటి మావయ్యా ఐరన్ మ్యాన్ ని గ్రాని కిడ్నాప్ చేసింది నా మినీ పార్కింగ్ గో ఆ నా మినీ పార్కింగ్ ఏరియా నా మినీ కార్స్ ఇక్కడ ఉన్నాయి అంటే మావయ్యా ఇది నిజంగానే కల మరి ఐరన్ మనం సేవ చేశాం నాకేంటి అసలు ఏమర్థం కావట్లా మామయ్య ఏది కల ఏది నిజం అర్థం ఫ్రెష్ నేను టిఫిన్ అందుకే రాత్రి దయ్యాల సినిమాలు చూడకరా పేడ వస్తాయంటే వినడు ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా పీడకల లేకపోతే నిజమా నాకేం అర్థం కావట్లేదు లేకపోతే మా మామిని ఆ గ్రాని ఏమన్నా వసపరుచుకుందా ఏంటి ఇది కళ నిజమా పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి